over to Pastor Harish. Yeah, you can unmute yourself and speak. Unmute chesukondi. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినబడుతుంది? మొట్టమొదటిగా సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయ్యున్న యేసు క్రీస్తు వారికి నా యొక్క మరి ప్రగాఢ వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశము ఎంతో గొప్ప ధన్యతగా మరియు దేవుని నామాన్ని మహిమపరచడానికి ఒక కారణంగా దీన్ని ఎంతో సంతోషంగా నేను స్వీకరిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మరి దేవునికి వందనాలు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షిస్తున్న మరి ఎన్ఎల్ పిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ప్రభు పేరట వందనాలు. అదేవిధంగా మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి రెవరెండ్ డాక్టర్ సామ్ మాథ్యూస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి నిజంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని సార్ గారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మేము కూడా మరి నా పేరు జి హరి సజ్రా. నేను 2006 నుంచి 2009 వరకు న్యూలైఫ్ క్యాంపస్లో బైబుల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మరి బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత దేవుడు నా జీవితాన్ని ఎంతో క్రమబద్ధీకరించాడు. దానికి కారణం మరి క్రమబద్ధీకరణ కలిగిన మరి ట్రైనింగ్ అన్నమాట. మరి చక్కగా మరి సామ్ మాథ్యూస్ గారి ఆధ్వర్యంలో నడిపించబడుతున్న కాలేజీలో మేము జాయిన్ కావడం మాకు ఎంతో ఆశీర్వాదకరం. చాలా విషయాలు నేర్చుకున్నాం. దేవుని యొక్క పిలుపు కలిగి ఈ దినము భారం కలిగి మరి విశ్వాసం కలిగి పరిచర్య చేస్తూ ఉన్నాము. సామ్ మాథ్యూస్ గారి బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను. ఎక్కువగా నేను ఆయన ద్వారా దేవుడు బలపరిచిన దైవజనుని ద్వారా దీవించబడిన వారిలో నేను ఒకరిని అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. సామ్ మాథ్యూస్ గారి విషయంలో నేను ఎప్పుడు కూడా రెండే అంటే చాలా విషయాలు గ్రహిస్తా. రెండు విషయాలు, ఒకటి విశ్వాసము మరియు దర్శనము. ఈ రెండు విషయాలు మరి బలమైన బలంగా కలిగి దేవుని సేవలో ముందుకెళ్తున్న దైవజనులు. మరి ఇలాంటి దైవజనులు దగ్గర నేర్చుకోవడము మరియు వారి ద్వారా బలపడి ఈ యొక్క నశించిపోతున్న ఆత్మల మధ్యలోకి పంపబడి దేవుని పరిచర్య చేయడం మరి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. మరి మీకు అందరికీ కూడా వందనాలు. ప్రియులారా, మరి ఈ దినము దేవుని వాక్యము వినడానికి మనందరం కూడా సిద్ధంగా ఉంటుండగా దేవుడు కూడా మనతో మాట్లాడువాడు. తన వాక్కును వినువారికి ఆయన తన వాక్కును ప్రత్యక్షపరిచే దేవుడు. వినడానికి మనం సిద్ధంగా ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉండే దేవుడు. సో సమయం వృధా చేయకుండా దేవుని యొక్క మాటలోకి మనము వెళ్దాము. ఈ దినము దేవుని వాక్కు కొరకే నేను కనిపెట్టినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని, దేవునిలో మరి బలపడాలని, బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో మనం చాలా అంశాలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు యేసయ్యను బతిమాలుకున్న రెండు ప్రాంతాల వారిని మనము చూద్దాం. సో వారు ఏమని బతిమలాడుకున్నారు, ఏమి పొందుకున్నారు? యాక్చువల్గా బతిమలాడడం అనేది మన జీవితంలో ఎప్పుడు కొన్ని సందర్భాల్లో జరిగే సంఘటనే. కొన్నిసార్లు బతిమలాడుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం బలహీనులమై ఉన్నప్పుడు బలవంతుణ్ణి మనము బ్రతిమలాడాలి, తప్పేమీ లేదు. మనము నిస్సహాయకులమై ఉన్నప్పుడు సహాయం చేసేవారని బ్రతిమలాడాలి, తప్పేమీ లేదు. కాబట్టే మనము అందుబాటులో లేని సమయంలో అక్కడ ఉండి నిలబడి చేయగలిగిన వారిని మనం బ్రతిమలాడాలి. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి ఫలాన్ని చూస్తామనేది మనం ఎంతగా బ్రతిమలాడుతున్నాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఎంత త్వరగా కార్యాన్ని చూస్తామనేది, ఎంతగా మనం బ్రతిమలాడుతున్నామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మరి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే పిల్లరా, రెండు ప్రాంతాల వారు యేసయ్యను బతిమలాడుకున్నారు. ఒక ప్రాంతం వారు ఎవరంటే గెరాసేనుల ప్రాంతం వారు, రెండవ ప్రాంతం వారు ఎవరంటే సమరయ ప్రాంతస్తులు. మరి ఈ రెండు సంఘటనలు కూడా మీలో చాలా మందికి మరి తెలిసిన సంగతులే. అయితే గమనించండి, ఈరోజు వారిద్దరూ బ్రతిమలాడారు, కానీ ఒకరు పెద్ద ఫలాన్ని చూశారు, మరొకరు
పెద్ద ఫలాన్ని ఏమీ చూడలేదు. దానికి కారణం ఏంటంటే వారు బ్రతిమలాడారు కానీ, గమనించండి దినము బ్రతిమలాడడం ఎంత అవసరమో దానికంటే ప్రాముఖ్యమైన విషయం దేని కొరకు మనం బ్రతిమలాడుతున్నాం అనేది చాలా అవసరం. ఇక్కడ మనం గమనించినట్లయితే నువ్వు మంచి దాని కొరకు బ్రతిమలాడినప్పుడు మంచి ఫలాన్ని చూస్తావు, చెడ్డదాని కొరకు నీవు ప్రాకులాట పడినప్పుడు చెడ్డ ఫలాన్ని చూస్తావు. ఏసయ్య వద్దకి వచ్చారు రెండు గ్రామాల వారు కూడా, కానీ ఒకరు మరి మంచి ఫలాన్ని చూశారు, ఒకరు పెద్దగా ఫలాన్ని చూడలేకపోయారు. ఆ అనుభవాలు ఏంటో ఈ దినము మనం చూద్దాం. సో మొట్టమొదటిగా గెరాసేనుల ప్రాంతం వారు మరి చూసినట్లయితే మార్కు సువార్త 5:17 మనం చూస్తే వాళ్ళు ఏమని బ్రతిమలాడారు ఏసేనంటే, తమ ప్రాంతములు విడిచిపోమని వారాయనను బతిమలాడు కొనసాగిరి. ఏసయ్య వద్దకు వచ్చి, ఏసయ్య మరి నువ్వు రావడం మాకు ఆశీర్వాదకరం, ఇగో నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాము, రండి మాతో ఉండండి అని అనలేదు. కానీ యేసు వద్దకు వచ్చి ఏమంటున్నారంటే, తమ ప్రాంతములు విడిచిపోమని వారాయనను బ్రతిమలాడు కొనసాగిరి. తర్వాత మనం చూస్తే సమరియ పట్టణస్థులు, యోహాను సువార్త 4:40 మనం గమనిస్తే, తమ యొద్ద ఉండమని వారు ఏసయ్యను బ్రతిమలాడుకున్నారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. సో ఈ 2 సందర్భాల్లో మనం గమనిస్తే, ఒకరేమో ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో అని ఏసయ్యను బ్రతిమలాడుతున్నారు, మరొకరేమో అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపోవద్దు, నీవు మాతో పాటు కూడా ఉండు అని బ్రతిమలాడుతున్నారు. తర్వాత సంఘటన మనం గమనించినట్లయితే, ఎవరైతే విడిచి పొమ్మని బ్రతిమలాడారో వారు పెద్ద ఫలాన్ని చూడలేకపోయారండి. ఆ తర్వాత ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు కానీ వారి యొక్క మరి విధానం కానీ మనం తర్వాత చూడలేం. కానీ ఎవరైతే ఏసయ్యను ఉండమని చెప్పారో వారు చాలా మంచి ఫలాన్ని చూచారు. సో ఏంటి ఆ ఫలం అనేది మనం చూసుకోవాలంటే కొంచెము ఆ స్టోరీస్లోకి మనం వెళ్తే మంచిది. మొట్టమొదటిగా గెరాసీనుల ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు తనంతట తానుగానే గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. సో ధోని ఎక్కి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకు అందరికి తెలిసిన దృశ్యం, ఆ ప్రాంతంలో సమాధుల మధ్య ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే దెయ్యం పట్టిన బలహీనుడై ఉన్నాడు. మరి ఇంచుమించుగా అతని పేరు సేనా అని చెప్పాడు కాబట్టి మరి ఆ 3,000 నుంచి 6,000 మంది సైన్యము, మరి సాధారణంగా సేన అనగా సైన్యము కాబట్టి 3,000 నుంచి 6,000 మంది మరి సైన్యము. కానీ గమనించండి, ఈ వ్యక్తి దెయ్యం పట్టిన వాడై ఉన్నాడు, సమాధుల మధ్య జీవిస్తున్నాడు, భయంకరమైన కేకలు పెడతా ఉన్నాడు. అంటే కేక ఒక వ్యక్తి పెట్టచ్చు, కానీ లోపల మాత్రం సైన్యము వలె దురాత్మలు అతన్ని ఆవరించి ఉన్నాయి. ఆ కేకలంతా భయంకరంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి. సో మరి ఇల్లు వదిలిపెట్టేశాడు, బంధువులను స్నేహితులను కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు దయ్యం పట్టిన వాడు కాబట్టి. ఇప్పుడు సమాధుల మధ్య జీవిస్తున్న ఆ నిర్జీవ శవాల మధ్య మరి జీవిస్తున్నవాడిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే తను తాను గాయపరుచుకుంటున్నారు. సో కొంతవరకు ఆ ఊరి ప్రాంతం వారు తెలిసిన వారు అతన్ని కంట్రోల్ చేయాలని అతన్ని మరి సంఖ్యలతో బంధించినప్పుడు కూడా అతనిలో ఉన్న దురాత్మ బలము ఆ సంఖ్యలను కూడా తెంపివేసి తిరిగి మళ్ళా ఆ రోత పాత గమనించండి భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి అతన్ని నెట్టుకుని వెళ్ళిపోతా ఉండేవి. సో చివరికి ఎవరు ఏమి చేయలేక ఇంకా వ్యక్తిని విడిచిపెట్టిన పరిస్థితి. అయితే గమనించండి, యేసు ఆ వ్యక్తి మీద దృష్టి నిలిపారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నశించుచున్న దానిని రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. సో ఎవరు చెప్పారని మనకు బైబిల్లో మనం చూడలేము. ఎవరు కూడా ఆ వ్యక్తి గురించి ప్రభుతో మాట్లాడినట్టుగా మనం చూడలేదు. కానీ ప్రభువే తనకు తానే అక్కడికి ఏసయ్య వెళ్ళినట్లు మనం చూస్తాం. వెళ్ళిన తర్వాత మనం చూస్తే యేసు ఆ వ్యక్తిని మరి బాగు చేసినట్లు మనం గమనిస్తాం. గద్దించి, దురాత్మను గద్దించి ఆ వ్యక్తిని బాగు చేస్తున్నట్లు మనం చూస్తాం. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి దురాత్మలన్నీ కూడా మరి అతనిలో నుంచి వేటిలోకి వెళ్ళిపోయాయి. అంటే పందుల గుంపు అక్కడ ఒకటి ఉంది, ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోయాయి. ఆ పందులన్నీ ఏం చేస్తాయంటే ఒక ఆ ఎత్తైన ప్రాంతం మీద నుంచి సరస్సులోకి దూకి మొత్తం కూడా చనిపోయాయి. ఈ సంగతి అంతా కూడా ఊరు వారు చూస్తున్నారు అన్నమాట. ఒక పక్క బాగుపడి మంచివాడిగా బట్టలు ధరించి
బుద్ధి కలిగిన వాడే, స్పష్టత కలిగిన వాడే యేసు పక్కన కూర్చొని ఉన్న ఆ వ్యక్తి కనబడుతున్నాడు. మరొక పక్క చచ్చిపోయి ఉన్న ఈ పందుల గుంపు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఈ వ్యక్తిని చూడట్లేదు, కానీ ఆ యొక్క చనిపోయిన పందుల వైపు చూస్తూ మేమెంతో నష్టపోయాం అనుకుని. కాబట్టి ఈ పరిస్థితులలో యేసు మా ప్రాంతంలోకి వస్తే ఇంకెంత మేము నష్టపోవాలో, ఇంకెంత మా ఆస్తిని కోల్పోవాలో, ఇంకెంత మా సంపదను కోల్పోవాలో అనుకుని, ఏసయ్యా దయచేసి నువ్వు మా ప్రాంతంలోకి రావద్దయ్యా అని అక్కడ వారు ఏసయ్యను బతిమలాడారు. యేసు ప్రభు వారు ఏ దోనెక్కి వచ్చారో ఇంకా అక్కడ ఎంతసేపు కూడా ఉన్నట్లుగా మనం చూడలేం, కానీ అదే దోని ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత రెండవ ప్రాంతాన్ని మనం చూస్తే సమరయ ప్రాంతస్తులు వీళ్ళు ఏమంటున్నారంటే ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ మనం స్టోరీలోకి వెళ్తే యేసు ప్రభు వారు ప్రయాణంలో ఉంటూ సమరయ మార్గం గుండా వెళ్తుండగా ఎండవేళ దాహం కలిగిన వాడే యాకోబు బావి దగ్గరకు వచ్చి కనిపెడుతున్నప్పుడు మరి సమరయ స్త్రీ వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు తోడుతా ఉంది. సో యేసు ప్రభు వారు ఆమెను దాహమును కిమ్మని అడగడం, తర్వాత మరి ఆయనే నిన్ను దాహం అడుగుచున్నవాడు ఎవడో తెలిస్తే నువ్వే నన్ను నీళ్లు ఇమ్మని అడుగుతావు, నిన్నుచ్చి నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పిగొనడని ఆమెకు వివరించడం జరుగుతుంది. అలా సంభాషణలోకి అలా ముందుకు మనం చూస్తున్నట్లయితే మరి దేవుని కొరకు ఆరాధన కొరకు వారు మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు సమరయ స్త్రీ ఏమంటదంటే, అయ్యా మరి మాకు తెలుసు మెస్సయ్య ఒకరు వస్తారు, ఈ దినము మాకు జ్ఞానం లేకపోవచ్చు, ఆయన వచ్చి మాకు అన్ని వివరిస్తారు, ఈ దినం మాకు రక్షణ లేకపోవచ్చు, ఆయన వచ్చి మాకు రక్షణ కలుగజేస్తారు అని మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, అమ్మా ఇగో నేనే ఆయనను అని చెప్తారు. వెంటనే ఆ స్త్రీ గమనించండి, మనం చూసినట్లయితే చాలా సంతోషం కలిగినదై ఆ ఊరిలోకి వెళ్ళి, ఇగో నేను మెస్సయ్యని కలుసుకున్నాను, నేను రక్షకుని కలుసుకున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను మీరు చూడండి అని చెప్పి యేసు ప్రభువుని గురించిన సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. తర్వాత వారందరూ ఊరి వారు వచ్చి యేసయ్య వద్దకు వచ్చి మరి యేసయ్యను చూచి యేసు మాటలు విని రక్షణ పొందిన వారిగా మారుతారు. ఇంకా అంత మాత్రమే కాదు, అక్కడితో సరిపెట్టుకోలేదు ఆ ఊరు వాళ్ళు, అయ్యా నీవు మాతో ఉండాలి, నీవు మాతో ఉండాలని చెప్పి మరి గమనించండి యేసయ్యను బతిమాలుకున్నారు, వేడుకున్నారు. అక్కడ మనం గమనిస్తే వారు బ్రతిమాలుకున్నారు కాబట్టి యేసు వారి ప్రాంతంలో 2 దినాలు ఉన్నారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత నేను అనుకుంటున్నాను ఒక పూట ఒక మధ్యాహ్నకాల సమయం ఒక స్త్రీతో అతను సంభాషించినందుకే, యేసు సంభాషించినందుకే ఆ ప్రాంతంలో ఎంతో మంది రక్షణ పొందుకున్నారు, విశ్వాసంలోకి వచ్చారు, సత్యంలోకి వచ్చారు, దేవుని మహిమలోకి వచ్చి ఉన్నారు. ఇంకా ఆయన ఆ 2 దినాలలో ఎంతమందిని కలుసుకుని ఉంటారు, ఎంతమందితో మాట్లాడి ఉంటారు, ఎంతమంది జీవితాలు కట్టి ఉంటారు. కాబట్టి ఆ 2 దినాలలో ఆ ఊరు ఇంకా దీవించబడ్డది. బహుశా బైబిల్లో అది లిఖించి ఉండకపోవచ్చు, ఎందుకంటే యోహాను చెప్తున్న రీతిగా ఆఖరి పుస్తకం రాస్తూ ఆఖరి మాటల్లో యేసయ్య చేసిన కార్యాలన్నీ కూడా వివరించి రాస్తే ఈ భూమి సరిపోదు. కాబట్టి నేను అనుకుంటున్నాను 2 దినాలలో ఆ ప్రాంతంలో దేవుడు యేసయ్య ఇంకా అద్భుతములు చేసి ఉంటాడు, ఎన్నో కార్యములు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గమనించండి ఆయన ఆశ్చర్యకరుడు. సో ఈ దినము గమనించిన ఒక ప్రాంతము మమ్మల్ని విడిచి పొమ్మని బ్రతిమలాడుతుంది, ఒక ప్రాంతము మా దగ్గరే ఉండమని బ్రతిమలాడుతూ ఉంది. కాబట్టి ఈ దినము నా యొక్క చిన్న ప్రశ్న ఏంటంటే, మనము ఏ గుంపులో ఉన్నాం? సాధారణంగా బ్రతిమలాడుతూ ఉంటాము, అయితే ఏ గుంపులో ఉన్నాం? గమనించండి, వద్దు పో అన్న గుంపులో మనం ఉంటున్నామా, లేకపోతే మాతో ఉండు ప్రభువా అని గుంపులో మనం ఉంటున్నామా, క్షణికమైన వాటిని కోరుకునే గుంపులో ఉంటున్నామా, శాశ్వతమైన వాటిని కోరుకునే గుంపులో మనం ఉంటున్నామా, శ్రేష్టమైన వాటిని కోరుకునే గుంపులో మనం ఉంటున్నామా, వ్యర్థమైన వాటిని కోరుకునే గుంపులో మనం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. గమనించండి మొట్టమొదటిగా చూస్తే గెరాసీనుల ప్రాంతం వారు. పిల్లరా ఇక్కడ మనం చూస్తే పందులు చనిపోయాయని బాధపడుతున్నారు, కానీ ఒక వ్యక్తి బ్రతికాడు కదా, ఒక వ్యక్తి జీవితం మారింది కదా, ఆ ఊరంతా కలిపి అతన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఎవరి వల్ల సాధ్యం కాలేదు, సాధు చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చూడాలంటే నిజంగా ఈ వ్యక్తిని బాగుపరిచిన ఈ యేసు ఎంత గొప్పవాడో,
ఈ యేసులో ఎంత శక్తి ఉన్నదో ఊరంతా కలిపి అతన్ని కంట్రోల్ చేద్దామన్నా బాగుపరచుదామన్నా మా వల్ల కాలేదు, కానీ ఒక్కడిగా వచ్చాడు ఈ ఈ యొక్క ఇన్ని దయ్యాలను వదలగొట్టాడని ప్రభువులో ఉన్న శక్తిని వారు చూడాలి, ప్రభువులో ఉన్న మహిమను వారు చూడాలి. కానీ గమనించండి, విచారకరమైన పరిస్థితి ఏంటంటే వారు యేసుని, యేసులో ఉన్న బలాన్ని, యేసులో ఉన్న గొప్పతనాన్ని, శక్తిని వారు చూడట్లేదు, కానీ వాళ్ళు నష్టపోయిన ఆస్తి వైపు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ యేసు మరలా మా ప్రాంతంలోకి వస్తే ఇంకెంత ఆస్తిని మేము బహుశా కోల్పోవలసిన వారమవుతామో అని చెప్పి వీళ్ళు యేసుని అక్కడే ఆపేస్తున్నారు. ఇంకా ఇంతకు మించి ఒక అడుగు ముందుకు నీ వేయొద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వారు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. గమనించండి పిల్లరా, మరి పందుల మీద ఉన్న ఆసక్తి మనసు మీద వారికి లేదు, ఆస్తి మీద ఉన్న ఆసక్తి ఆత్మరక్షణ మీద వారికి లేకపోతా ఉంది. గమనించండి, అనాలోచన, అనాలోచన దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియని పరిస్థితి. నిజానికి ఈ యేసులో ఇన్ని దయ్యములు పట్టిన వ్యక్తిని యేసు విడిపించగలిగితే మా ఊర్లోకి వస్తే ఇంకా చాలా మంది చెడిపోయి ఉన్నారు, చాలా మంది పడిపోయి ఉన్నారు. ఇదిగో నా కుమారుడే పాడైపోయాడు, నా భర్త చెడిపోతా ఉన్నాడు, నా స్నేహితుడు చెడిపోతా ఉన్నాడు, అతని దగ్గరికి యేసుని తీసుకెళ్దాం, యేసు ద్వారా వారి జీవితాలు మారుతాయేమో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఈ వ్యక్తే మారినప్పుడు నా కొడుకు మారుతాడేమో, నా భర్త మారుతాడేమో, ఇగో నా పిల్లలు మారుతారేమో, నా ఇంటి వారు మారుతారేమో అని చెప్పి యేసు ప్రభువుని చక్కగా ఘనంగా వారు ఆహ్వానించవలసిన వారే ఉన్నారు. కానీ గమనించండి, వీరికి అటువంటి ఆలోచన లేదు, యేసుని చూడట్లేదు, యేసు ద్వారా బాగుపడిన వ్యక్తిని కూడా వీరు చూడట్లేదు, కానీ చచ్చిపోయిన పందుల వైపు ఇంకా తమ ఆస్తులు కోల్పోతాయేమో అని చెప్పి ఆ ఆస్తి వైపు వారు చూసుకొని యేసుని పొమ్మంటున్న వారుగా ఉంటున్నారు. ఈ దినం గమనించండి, ఈ వాక్యం మాకెందుకు చెప్తున్నారు? ఒకవేళ యేసయ్యను మేము ఆ విధంగా బతిమలాడితే ఈ వీడియో కాల్లో మేము ఎందుకు ఉంటాం, ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, ఈ వాక్యం ఎందుకు వింటాం, యేసయ్య పట్ల మాకు ప్రేమ ఉంది కదా అని మీరు అనొచ్చు. అయితే మనము డైరెక్ట్ గా యేసయ్య నా నుంచి వెళ్ళిపో అని అనకపోయినా సరే మన క్రియలు యేసుని వెళ్ళిపో అని బతిమలాడుతున్నట్టుగానే ఉంటున్నాయేమో ఈరోజు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట మనం ఆలోచన చేయాలంటే, వాళ్ళు తమ ఆస్తిని కోరుకున్నారు, ఆత్మరక్షణను వారు దూరం చేసుకుంటున్నారు. వారు గమనించండి, ఇహ సంబంధమైన వాటిని కాపాడుకునే ప్రయత్నములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని వారు దూరం చేసుకుంటున్నారు. ప్రభునందు పిల్లరే, దినము అటువంటి క్రియలో స్థితిలో మనం ఉంటే మనం కూడా ఇండైరెక్ట్ గా చెప్పకనే యేసయ్య మా జీవితాల్లో నుంచి నువ్వు వెళ్ళిపో అంటున్న వారుగానే మనం ఉంటున్నాం. గమనించండి, మరి విచారము ఎక్కడ పనిపోతుందా, విచారము ఎక్కడ నా ఆహారం పోగొట్టుకుంటానా, ఎక్కడ నా ఆస్తిని పోగొట్టుకుంటానా. దినం చాలా మంది దేవుని పిల్లలు అని అనబడుతున్న వారు కూడా ఆస్తులను కాపాడుకునే క్రమంలో ఆత్మ సంపదను పోగొట్టుకుంటున్నారు, ఆస్తులను కాపాడుకునే క్రమంలో ఆత్మీయ దీవెనను పోగొట్టుకుంటున్నారు, భూ సంబంధమైన వాటిని సమకూర్చుకునే క్రమములో పర సంబంధమైన దీవెనలను పోగొట్టుకుంటున్న వారిగా ఉంటున్నారు. సో అటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే మనం ఇండైరెక్ట్ గా యేసయ్య మాకు అవే ప్రాముఖ్యం. ఇదనము దేవుని సన్నిధిని ప్రేమించక లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవునికి దూరం అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, వాక్యమునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, గమనించండి సువార్తకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవుణ్ణి స్తుతించి గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పనికి పరిచర్యకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం చెప్పకుండానే ఇవి వెళ్ళిపో అన్నట్టుగానే ఇతర వాటికి మనం ఇచ్చి ప్రభువును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని లేఖనము మనకు స్పష్టంగా చెబుతా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ దినము వీళ్ళు ఆస్తిని కోరుకున్నారు, సంపదను కోరుకున్నారు, ప్రాపర్టీస్ని కాపాడుకుంటున్నారు, ప్రభువుని వద్దు అనుకుంటున్నారు. గమనించండి, తర్వాత మనం చూస్తే యేసు ప్రభు వారు అక్కడ లేరండి, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. ఒకే ఒక కార్యం చూశారంతే, అంతా ఊరు కలిపి ఒకే ఒక అద్భుతం. ఆ అద్భుతం కూడా వారు కోరుకున్నారని కాదు, యేసు ప్రభు వారు ఇన్వాల్వ్ అయ్యి ఆయనే అక్కడ అద్భుతం జరిగించారు. ఇదనో మన జీవితంలో కూడా ఒకటి రెండు కార్యాలే, అంతకు మించి మనం తర్వాత చూడలేకపోతున్నాం.
నేను అంట నా ఒక్క కార్యం కూడా ఎందుకు జరిగింది తెలుసా, మన దగ్గరకు ఆయనే స్వయంగా వచ్చి ఆయనే చొరవ తీసుకొని మన జీవితంలో కార్యం చేశాడు. తర్వాత నుంచి ఏం చేయాలి తెలుసా, కార్యము చేసిన దేవుణ్ణి మనం పట్టుకొని మనం వెంబడిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. మనల్ని కూడా అద్భుతంగా యేసయ్య వాడుకుంటాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఒకే అద్భుతం దగ్గర ఆ ఊరంతా కూడా ఆగిపోయింది, ఇంకా అక్కడతో లాస్ట్ అయిపోయింది. ఈ దినాల్లో మనం కూడా గమనించండి, ఎప్పుడో జరిగిన అద్భుతాలను ఎప్పుడో జరిగిన కార్యాలను ఇప్పటికీ చెప్పుకుంటున్నాం తప్ప ఈనాడు మన జీవితంలో కొత్తగా కార్యాలు దేవుని ద్వారా మనం పొందలేకపోతున్నాం, కొత్త కార్యములు దేవుని కొరకు మనము చెయ్యలేకపోతా ఉన్నాం, ఎప్పుడో చేసిన వాటిని చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఒకటే, మనము యేసుని వద్దనుకున్నట్టుగా ఇతర వాటిని కోరుకుంటూ దేవునికి దూరం అవుతున్న వారిగా మనం ఉన్నాము. గమనించండి, ఐహిక విచారము శరీర సంబంధమైన వాటిని సమకూర్చుకునే పని ఎక్కువైపోతుంది నేటి దినాల్లో మనకి. గమనించండి, దినములు గడుస్తున్న కొద్ది మనం ప్రభువుకు దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని లేఖనము దేవుడు మనకు చెబుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి ఎంత సమయం ఉంటే అంత సమయం దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా, నాయడలో నీకున్న తలంపులు బహు విస్తారములని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఎన్ని కార్యాలు ఆయన మన పట్ల ఉద్దేశించాడు, ఎన్ని అద్భుతములు ఆయన మన పట్ల ఉద్దేశించాడు, ఎంత ఘనమైన పరిచర్య ఆయన మన పట్ల ఉద్దేశించి ఆయన మనల్ని లోకంలో నిలబెట్టాడు. కానీ మనం దేవుని ఆలోచనల్లోకి రాలేకపోతా ఉన్నాం. సాధారణంగా దేవుడు మనల్ని దీవించుకోవడానికి కారణం కూడా అదేనండి. మా యొక్క అంటే ఇది అందరికీ అనుభవం ఉంటుంది, ప్రతి దైవ సేవకుడు కూడా, పాస్టర్ గారు దయచేసి ప్రార్థన చేయండి, ఉద్యోగం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మరి దేవుడు నమ్మదగిన వాడు, ప్రార్థన ఆలకిస్తాడు, నాకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేయండి అంటారు. సరే, సంఘమంతా భారం కలిగి ప్రార్థన చేస్తాం. ఏమండి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మరి మంచి పొజిషన్లో ఆ వ్యక్తులను పెట్టడం జరుగుతుంది. తర్వాత మనం గమనిస్తే మరి కార్యం చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేనంత బిజీ అయిపోతున్న వారు మరి చాలా మంది. ఆ విధంగా ఇప్పటికీ దేవునికి, సంఘానికి, సహవాసానికి, పరిచర్యకు దూరం అయిపోయిన వారు చాలా మంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అది చాలా విచారకరము. గమనించండి ప్రియులరా, దేవుడు మనకు ఏమిస్తున్నా ప్రతి క్రైస్తవుడు లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన పని ఏంటంటే దాన్ని కూడా దేవుని స్తుతించేందుకు ఒక వనరుగా మనం మార్చుకోవాలి, దాన్ని కూడా దేవునికి ఇంకా దగ్గర కావడానికి ఒక వనరుగా మనం మార్చుకోవాలి. అంతే తప్ప దానిని బట్టి దేవునికి దూరం అయితే అది పాపమే అవుతుంది. సో దేవుడు మనకిచ్చిన ప్రతి పని, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదము కూడా మరింత దేవునికి దగ్గర కావడానికే అన్న విషయాన్ని మనం గుర్తించుకుంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు, నిన్ను ఎవరు కూడా అడ్డగించలేరు, నిన్ను ఎవరు కూడా పడద్రోయలేరు. ఎప్పుడైతే మనము పొందుకుంటున్న సమస్తమును కూడా దేవుని కొరకు ఒక వనరుగా మార్చుకోవాలి, ఇది ఒక నిబంధన చేసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇద్దరు మనం వేటి బట్టి కూడా విచారం కలిగి మరి దేవుణ్ణి మనం దూరం చేసుకుంటున్నామేమో, అలా ఉండకూడదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తా ఉన్నాను. మరి విలువైన వాటిని సంపాదించుకునే వారిగా మనం ఉండాలి, విలువైన వాటి కొరకు బ్రతిమలాడుకునే వారిగా మనం ఉండాలి, విలువ లేని వాటి కొరకు ప్రాకులాట పడేవారుగా మనం ఉండకూడదు. ఫిలిప్పీ 4:8 చూస్తే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఖ్యాతి గలవో, మరి వాటి మీదే ధ్యానముంచుమని మరి లేఖనం మనకు చెప్తా ఉంది. గమనించండి, ఈ దినము నీ మనస్సు ఎక్కువగా దేని మీద పెడుతున్నావు? వీళ్ళు పందుల మీద పెట్టారంట మనస్సు, ప్రభు మీద పెట్టలేదు, పందుల మీద మనస్సును పెట్టారు. అక్కడతో లాస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా గమనించండి, మరొక కార్యం లేదు, మరొక అద్భుతం లేదు, ఇంకా అక్కడ ఆ ఊరి గురించి ప్రస్తావన తర్వాత మనము వినలేదు. గమనించండి పిల్లరా, ఈ దినము మనం ఆ రీతిగా ఉండకూడదని, మనం ప్రభువుని ఎక్కువగా అనుభవించే వారిగా ఉండాలని, దేవుణ్ణి బలపడే వారిగా ఉండాలని తెలియపరుస్తున్నాం. చూడండి, మరి తర్వాత మనము గమనించినట్లయితే మరి వీళ్ళేమో ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఈ సంపదను ఆస్తులను
సమకూర్చుకునే క్రమంలో ప్రభువుని దూరం చేసుకుంటే ఈ సమరయ్య ప్రాంతంలో అనుభవాన్ని దగ్గరికి మనం వద్దాం. అక్కడ చూస్తే ఈ సమరయ్య స్త్రీ ఎప్పుడైతే ప్రభువుని కలుసుకుందో, ఆయనే రక్షకుడని విమోచకుడని, ఆయన మరి సర్వ సత్యములోకి నడిపించేవాడని, నిత్య జీవానికి మార్గమని, జీవజలపు ఊటని ఎప్పుడైతే తెలుసుకుందో, ఆమె చేసిన మొట్టమొదటి పని నేను చదివినప్పుడు చాలా ఆనందించాను. ప్రవ్వా ఈ స్థితి మాకు దయచే ప్రవ్వా. గమనించండి, ఎండవేళ ఆమె నీళ్లు తోడుకుందామని వచ్చింది, ఎండలో ప్రభువుని కలుసుకుంది. అక్కడ ఎప్పుడైతే ఆమె సత్యాన్ని తెలుసుకుందో, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా, నీళ్లు పట్టుకొని ఇంటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ వార్త అర్జెంటుగా అందరికి చెప్పాలి. ఈ ఎందుకంటే ఈ అవకాశము కోల్పోకూడదు. నేను వెంటనే వెళ్ళి నా ఊరి ప్రజలకు, నా ఇంటి వారికి, నా స్నేహితులకు, నా చుట్టుపక్కల వారికి అందరికి కూడా చెప్పాలని చెప్పి అక్కడ గమనిస్తే 28-29 వచనాలు 4వ అధ్యాయం యోహాను సువార్త చూస్తే, ఆమె తన కుండను విడిచి, ఆమె తన కుండను విడిచి మరి ఊరిలోకి వెళ్ళి అని మనం చూస్తున్నాం. కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, ఒకరేమో ఈ గెరాసీనుల ప్రాంతం వారు యేసుని విడిచిపెట్టి సంపదను పట్టుకుంటున్న వారిగా ఉన్నారు, ఇక్కడ ఈమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్తుందంట. ఎందుకంటే గమనించండి, ఈ వార్తను చెప్పే క్రమములో ఈ కుండ మోసుకుని వెళ్తే ఒకవేళ ఆలస్యం అయిపోతానేమో, ఒకవేళ ఇది నాకు భారంగా మారుతుందేమో, నేను ప్రభావవంతంగా పరిగెట్టలేనేమో అని అనుకుందేమో తెలియదు. కానీ సాధారణంగా ఏమండి, నీళ్ళ కను వచ్చిన ఆ స్త్రీ కొండను పట్టుకొని వెళ్ళచ్చు, ఆ తర్వాత మరి నెమ్మదిగా సువార్త ప్రకటించుకోవచ్చు. కానీ గమనించండి, ఇక్కడ ఇప్పుడు కొండ ప్రాముఖ్యం కాదు. ఆమె తెలుసు, ఇగో ఈ నీళ్లు కాదు, ఏసయ్యే నాకు జీవితానికి నిండుకొండ. దేవునికి స్తోత్రం, ఆయనే నా జీవితానికి నిండుకొండ. ఇప్పుడు నేను ఈ జలాన్ని నా ఊరికి తోడుకెళ్ళాలి, ఈ జలముని, జీవజలమును నా ఊరికి తోడుకెళ్ళాలని చెప్పి ఈ కొండను విడిచిపెట్టి ఏసయ్య అనే జీవజలం ఆమె తన ప్రాంతానికి తోడుకొని వెళ్ళిందండి. అక్కడ మనం గమనించినట్లయితే ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లోకి పరిగెట్టింది ప్రభు వార్తను చెప్పడానికి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, గమనించండి, అంటే కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో అని నేను చెప్పలేను, అవసరమైతే మనము కొన్నింటిని విడిచిపెట్టి ప్రభువుని పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ అది మనకు ప్రభుకి ఆటంకంగా ఉంటే, అది నీకు నాకు దేవునికి అడ్డుగా ఉంటే వాటిని మనము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ నేటి క్రైస్తవ జీవితము ఎలా ఉంది తెలుసా, ఏమండి, కొండల దగ్గర కూర్చుని పోతున్నాం. మనం ప్రభుత్వం కాదు, మన సహవాసం కొండల దగ్గర, బట్టల దగ్గర, పని దగ్గర, మంచం దగ్గర, కంచం దగ్గర మనము ఎక్కువ గడిపి ప్రభువుకి దూరం అయిపోతున్న వారిగా ఉంటున్నాం. ఎందుకంటే అంటే కుండలు బట్టలు అన్నానని చెప్పి ఏదోలాగా ఆలోచించొద్దు. మొత్తానికి ఏదో ఒక పనిలో బిజీ అయిపోతున్నాం మనం, ప్రభువుకి దూరం అయిపోతున్న వారిగా ఉన్నాం. చింత, ఐహిక విచారము, చింత ఏమైపోతుంది, ఏంటి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి. మత్తయి సువార్త 6:31-32 వచనాలు మనం చూసినట్లయితే, మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మరి వీటి కొరకు మీరు చింతింపకుడి, అన్య జనులు వీటన్నిటి గురించి చింతిస్తారు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను అని చెప్తూ అక్కడ ఒక మంచి మాట, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదట అన్న దగ్గర ఒకవేళ మనం అండర్లైన్ చేసుకుంటే మంచిదేమో. దేవునికి స్తోత్రం. పెన్ను పుస్తకం వాళ్ళు మొదట దేవునికి ప్రాముఖ్యతనిచ్చేవారుగా, ఎంత మనం ఎంత ఇతర పనిలో మనము ఉన్నా సరే ఆ స్థితిలో కూడా మనము దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా, దేవుని వాక్కుకి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా, దేవుడు మన ఎడల ఉద్దేశించిన చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ముందుండువారుగా ఉండాలి. దేవుడు గమనించండి సిద్ధపరిచిన నీతిని, రాజ్యము కొరకు మనము ప్రయాస పడవలసిన వారమై ఉన్నాము. ఇదనము మరి ఎంత మనం దేవుని కొరకు వాడబడుతున్నాం, ఎంత దేవుని కొరకు మనం పనిచేస్తున్నాం. దేవునికి ఇచ్చిన 24 గంటల్లో గమనించండి, సగము దినము నిద్రకే పోతుంది కదా. సాధారణంగా ఒక వ్యక్తి 70 సంవత్సరాలు జీవించాడు అనుకోండి, నిజానికి ఆ వ్యక్తి ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ మెలకువలో ఉండి పనిచేసింది మాత్రం 35 అనుకోవాలి. ఎందుకంటే డే అండ్ నైట్ అనుకున్నప్పుడు నైట్ నిద్రలోకి వెళ్ళిపోతుంది,
అంటే జీవించేది మెరుకుగా ఉండేది పనిచేసేది 35 సంవత్సరాలు మాత్రమే. మరి గమనించండి, ఇక ఇచ్చిన జీవితకాలంలో సగం నిద్రకు అయిపోయింది ఆల్రెడీ, మరి ఇంకెంత మనము మరి మిగిలినదంతా కూడా మన కొరకు ఉపయోగించుకుంటున్నాం, దేవుని కొరకు మనము ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. దేవుని కొరకు గమనించండి, నీ పట్ల నా పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది, సంకల్పం ఉన్నది, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా మనం ఉండాలి. సమరయ స్త్రీ కొండను విడిచి పరిగెడుతుందంట, ఏ విడిచి నువ్వు ప్రభువును సంపాదించుకున్నావు. అంటే ఐ థింక్ శామ్ మాథ్యూస్ గారు సార్ గారు నాకు చెప్పిన మాట, దేవుని దగ్గర నుంచి కొన్ని మనం సంపాదించుకోవాలంటే దేవుని కొరకు అవసరమైతే మనం కొన్నింటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే తప్ప మనం యేసయ్యను, యేసయ్య యొక్క కృపను మనం సంపాదించుకోలేము. దేవుడు చూస్తున్నాడు, ఆయన మన కొరకు గమనించండి సింహాసనాన్ని విడిచిపెట్టాడు, పరలోకమును విడిచిపెట్టాడు. గమనించండి ఆ యొక్క ఆ ఉన్నతమైన స్థితిని ఆయన విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు కదా. ఏదన్నా ప్రభు కొరకు మనం ఏం విడిచిపెడుతున్నాం ఏమండి? గమనించండి ఏం విడిచిపెడుతున్నాం మనం దేవుని కొరకు. క్రైస్తవ జీవితం అనేది సమర్పణతో ముడిపడి ఉన్నది. సమర్పణ, నీ గొప్ప సమర్పణ గొప్ప కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి మనము ఆ రీతిగా ముందుకెళ్ళవలసిన వారమై ఉన్న మొదటి నా రీతిని నా రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనకి ఏమిచ్చినా అది దేవునితో మనకున్న సంబంధానికి ఒక మెట్టు ఎక్కడానికి అది కారణంగా ఉండాలి. పిల్లల్ని ఇచ్చినా, ఏమండి ఉద్యోగం ఇచ్చినా, లేకపోతే ఇంకెక్కడ మనల్ని నిలబెట్టి వాడుకున్నా సరే, ప్రభుతో మనం ఒక అడుగు కలిసి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడానికి, ఇంకొంచెం బలంగా దేవుని కొరకు వాడబడడానికి మనం ఉపయోగించుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ దినం గమనించండి, అలాంటి ఆలోచన మనకు లేదు. ఈ యొక్క గెరాసిన ప్రాంతం వారు అనాలోచనగా ఆలోచిస్తూనే ఉన్నారు. గమనించండి, ఈ యొక్క ఇహ సంబంధమైన వాటిని సమకూర్చుకునే క్రమంలో ఆత్మ రక్షణ అనేది వాళ్ళు విడిచిపెట్టుకున్నారు. నేను అనుకుంటున్నాను, యేసయ్య ఊర్లోకి వెళ్ళుంటే ఎంతమంది జీవితాలు బాగుపడేవో, ఎన్ని గలిబిలైపోయిన కుటుంబాలు మరి సమాధానకరంగా మార్చబడేవో, ఎంతమంది దీవెన పొందుకునేవారు. నిజానికి వారు యేసయ్యను గణపరచాలి, ప్రభువా మేము చేయలేని కార్యము మా వల్ల అవలేనిది, నీ వల్ల అయింది, నీ బలము గొప్పదయ్యా, నీ కృప గొప్పదయ్యా, నీ యొక్క గమనించండి ఉనికి గొప్పది ప్రభువా అని చెప్పి హత్తుకోవాలి యేసయ్యని. కానీ పందులను హత్తుకున్నారేమో బహుశా. ఏమండి గమనించండి, దినము ఎంతో విచారకరం కదా. అక్కడ మనం గమనిస్తే మరి ఈ యొక్క ప్రాంతస్తులు మాత్రం వచ్చిన యేసయ్యను వచ్చినట్టుగానే పట్టుకున్నారండి. హల్లెలూయా, గమనించండి వాళ్ళు మరి చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా ఉన్నారు. నేను ఒక మాట చెప్పిన, దేవుని కొరకు మనం కొత్తగా ఏమీ చేయవలసిన పని లేదు. దేవుడు ఇదివరకే ఇచ్చిన అవకాశాలు పట్టుకుంటే చాలు. దేవుని కొరకు మనం కొత్తగా ఏమి చేయాల్సిన పని లేదు. మనకు ఏమివ్వాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఎలా వాడుకోవాలో ఆల్రెడీ ఆయన తన ఉద్దేశంలో నిర్ణయించాడు. మన పని ఏంటంటే ఆ అవకాశం మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, దేవుని చిత్తంలో ఉన్న అవకాశాలు కనబడుతున్నప్పుడు వాటిని మనం హత్తుకునేవారుగా ఉండాలి. వీరు యేసయ్యను ఆ దినము ఈ యొక్క సమరయ ప్రాంతస్తులు హత్తుకున్నారండి యేసయ్యని. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ దినం చాలా మంది దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఉన్న అవకాశాలను పక్కన పెడుతున్నారు. నువ్వు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోకపోతే కొత్త వాటిని దేవుడు నీకు ఏమిస్తాడు? కొత్త వాటిని నీకు ఎలాగిస్తాడు? మనకి ఎప్పుడు కూడా కొత్తది కావాలి, కొత్తది కావాలి, కొత్తది కావాలి. దేవుడు అంటున్నాడు, ఆల్రెడీ నేను నీ కొరకు ఎన్నో అవకాశాలు ఇచ్చి నీ ముందు పెడుతున్నాను, వాటి విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి పిల్లరా, కానీ సమరయలు గమనించండి, గెరాసీనుల వల్ల యేసు ప్రభుని విడిచిపెట్టుకోలేదు, కానీ వారు యేసయ్యను హత్తుకున్న వారు ఉన్నారు. నిజానికి ఈ సమరయ స్త్రీ వెళ్ళి చెప్తే వారు విని రావడం ఇంకా అద్భుతం. ఎందుకంటే ఈ స్త్రీ ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఒక విధంగా అక్కడ ఉన్న లేఖనాన్ని బట్టి చూస్తే ఆమె వ్యభిచారి అని చెప్పాలి. ఎందుకంటే మరి అప్పటికి 5 ఆమెకు భర్తలు ఉండేరు, ఇప్పుడు ఉన్నవారు కూడా నీ భర్త కాదని, నువ్వు సహజీవనం చేస్తున్నావు అయినా సరే అని చెప్పి ప్రభు చెప్పాడు. ఈమె కూడా వెళ్ళి ఏం చెప్తుంది, ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని మీరు వచ్చి చూడమని చెప్తుంది. అంటే గమనించండి, ప్రజలు ఎదుట ఈమె ఎలా ఉంది. తన గత కాలపు జీవితము పరిశీలన చేసుకుంటే ఒక వ్యభిచారి అనొచ్చు, పాపాత్మురాలు అనొచ్చు, కానీ వీళ్ళు ఆమెను చూడలేదు. ఆమె మోసుకొచ్చిన ప్రభువుని చూశారు. ఆమెను చూడలేదు, ఆమె చెబుతున్న సత్యాన్ని వారు
గుర్తించారు. ఇదనము మనము దేవుని విషయంలో అనేకమైన పెట్టేసుకొని దేవునికి దూరం అయ్యే వారిగా మనం ఉన్నాం, కానీ ఈ ప్రాంతస్తులు అయితే మాత్రం సత్యాన్ని మాత్రం చూశారండి, సత్యాన్ని మాత్రం చూశారు, జీవాన్ని మాత్రం చూశారు. ఎవరు మోసుకొచ్చారనేది వారికి అనవసరం, కానీ వారు పట్టుకొచ్చినది దేవుని వాక్కు అని చెప్పి ఆ వాక్కు దగ్గరికి వారు పరిగెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో 2 దినాలు ఉన్నారు, ఎన్ని అద్భుతాలు చేశారు. బహుశా రాసి ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాంతము ఎంతో దీవించబడింది. వారు గణపరిచారు యేసయ్యను. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా, ఇదో ప్రవక్త స్వదేశంలో గనుడు కాలేడు. అంటే ఆయన ఎక్కడో రాలని ఘనత సమరియలో ఆయనకు వచ్చింది. సమరియ ప్రాంతస్తులు బహుశా ఆయన సన్మానించుంటారు, ఆయనను ఘనపరిచారు, ఆయనను స్తుతించారు, ఆయనకు జయగీతం పాడిన వారుగా ఉన్నారేమో. కాబట్టి యేసు ప్రభు వారు ఏమన్నారంటే ప్రవక్త స్వదేశంలో గనుడు కాలేడని అక్కడ చెప్తున్న మాట బట్టి, అంటే ఈ ప్రాంతంలో సమరియ ప్రాంతంలో యేసయ్య గణపరచబడిన వాడిగా ఉన్నారు. గమనించండి ప్రియులారా, వీరు విలువైన దాన్ని పట్టుకున్నారు, గెరాసీనులు విలువలేని దానిని పట్టుకున్నారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఒకవేళ వారు తమ ఆస్తిని కోల్పోతున్నామని బాధపడుతున్నారు కానీ యేసయ్యను హత్తుకొని ఉంటే వారు కోల్పోయిన వాటి కంటే ఘనమైనవి ఆయన వారికి దయచేసి ఉండేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, యేసయ్య రావడమే భాగ్యంగా ఎంచాలి. కొన్ని మీద దాకా వచ్చాడు యేసయ్య, తన లోపలికి మాత్రం రానలేదు. ఈ దినాల్లో మన హృదయపు తలుపులు తడుతున్నాడు ప్రభువు. మనము ఆయన స్వరాన్ని వింటున్నాం కానీ మన క్రియలు అలా ఉన్నాయంటే వద్దు రావద్దు అన్నట్టుగానే ఇండైరెక్ట్ గా మనము దేవుణ్ణి ఇచ్చిన భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఒకరేమో ఉండొద్దు అని బతిమలాడుతున్నారు, మరొకరేమో ఉండమని బ్రతిమలాడుతున్నారు. ఏ గుంపులో మనమున్నాము? శ్రేష్టమైన వాటిని అవసరమైతే బతిమలాడుకోవడం అవసరమే, అవసరమే. ఎందుకంటే మనం గమనించినట్లుగైతే శ్రేష్టమైనది మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక గంట ఎక్కువ గడపండి, ఒక గమనించండి, ఒక 2 అవర్స్ ఎక్కువ గడపండి. దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఒక గంట మనం కూర్చుంటే నీకు పోయేదేమీ లేదు, ఇంకా నీకు సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి, యేసయ్య రావడమే భాగ్యం, యేసయ్య రావడమే భాగ్యం. కానీ విలువ తెలియక మీరు యేసయ్యను దూరం చేసుకున్నారు ఆ రోజు. ఎందుకంటే యెషయా 1:3 మనం చూస్తే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు నన్ను యోచింపరు అని మనం దేవుడు చెప్తున్నాడు. ఇదనం తెలుసా, మనం యేసయ్యను అర్థం చేసుకోలేకపోతున్నాం సరిగ్గా. యేసు కంటే ఇతర వాటిని మనం ఎక్కువ ప్రేమించేస్తున్నాం, యేసు కంటే ఇతర వాటికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తా ఉన్నాం. బహుశా ఆ స్థితిలో మనం ఉంటే ఆయన సంతాపం నొందుతున్నాడని, దుఃఖపడుతున్నాడని, ప్రభువును మనము దుఃఖపరుస్తున్నామని ఇదనం మనం గుర్తించాలని మరి తెలియపరుస్తా ఉన్నాను. చూడండి, విలువలేని దానిని వీరు విలువైన వాటిగా చూస్తున్నారు, కానీ సమరయులేమో గమనించండి విలువైన వాటిని పట్టుకునే వారిగా మనం అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈ దినము మన సెలక్షన్ ఎలా ఉంది? విలువైన దాన్ని పట్టుకుంటున్నావా, విలువలేని దాని కొరకు ప్రాకులాడుతున్నావా? తెలుసా, దుష్టుడు వాడు చేసే ఒక జిమ్మికి ఏంటంటే, ఒకటే, విలువైన వాటిని విలువ కలిగిన వాటిగా మనం చూపెడతాడు, విలువ కలిగిన వాటిని విలువ లేని వాటిగా మనకు చూపెడతాడు. అదే వాడు చేసే పని. సో ఈ మోసంలో చాలా మంది పడిపోతున్నారు. విలువ లేని వాటిని విలువైనగా ఏం చేసుకుంటున్నారు? విలువైన దేవుని యొక్క సన్నిధిని, విలువైన దేవుని రాజ్యాన్ని మరి విలువ కానిదిగా చూస్తున్నారు. దాని గమనిస్తే సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందంట. నేను అనుకుంటాను ఈ గెరాసీనుల ప్రాంతస్తులకి యేసయ్య కార్యాలు వెర్రి కార్యంలాగా అనిపించాయి, పిచ్చి కార్యంలాగా అనిపించాయి. బాబో ఇది మాకొద్దు, ఇది మాకు అవసరం లేదు అనుకుంటున్నారు వాళ్ళు. సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెర్రితనం అంట, కానీ రక్షింపబడు వారికి అది దేవుని శక్తి, దేవుని శక్తి. ఇదను గమనించండి, ఈ వాక్కును నువ్వు విలువగా ఎంచి ఆ వాక్కు నిజతిలో తీసుకుంటే, దేవుని సన్నిధిని విలువైనదిగా ఎంచి ఆ సన్నిధికి నీవు రాగలిగితే గమనించండి, అది నీ జీవితంలో శక్తిగా మారిపోతుంది. నువ్వు చేయలేని పనులు చేయడానికి ఆ సన్నిధి నీకు బలాన్నిస్తుంది, దేవుని సన్నిధి నిన్ను మరి బహుబలముగా వాడుకుంటుంది. కాబట్టి ఇదనుము మనము విలువైన వాటిని సంపాదించుకునే వారిగా మనం ఉందాం, విలువైన వాటిని సంపాదించుకునే వారిగా మనం ఉందాం. ఇంకా చెప్పాలంటే
నిజానికి చాలా మంది ఇప్పటికీ కూడా ప్రభు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తిస్తే వీళ్ళకి ఏ పని లేదు. అలాగా బహుశా చర్చిల్లో ప్రేయర్స్ అంటారు, సరే కరోనా వచ్చింది చర్చిలో ప్రేయర్ లేకపోతే పోయింది, మరలా జూమ్లో ప్రేయర్స్ అంటారు, ఏమండి ఫేస్బుక్ లో ప్రేయర్స్ అంటారు, ఏదో ఒక రకంగా అస్తమానము ఏదో ఒక పిలుపునిస్తూ కూర్చోండి కూర్చోండి అని అంటారు. ఎందుకంటారు గమనించండి, యేసయ్య మన వద్దకు వచ్చేది నీ వల్ల నా వల్ల ఆయనకి ఏదో వస్తుందని కాదు. నిజాన్ని చెప్పాలంటే మన వల్ల ఆయనకి ఏమి రాదు. ఇంకొకటి ఏంటంటే మన వలన దేవునికి ఏది పోదు కూడా. దేవునికి స్తోత్రం. సాధారణంగా మన వల్ల ఏదైనా లాభం ప్రభువుకు ఉందేమో అందుకనే ప్రభు నన్ను పిలుస్తున్నాడేమో అని మనం అనుకుంటాం. ఏమండి ప్రభు నా వల్ల లాభం ఉందేమో అనుకుంటాం. కానీ నిజానికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన నీ దగ్గరికి వచ్చినా లాభపడేది నువ్వే. నువ్వు ఆయన్ని ముట్టుకున్నా ఆయన నిన్ను ముట్టుకున్నా లాభపడేది నువ్వే. ఎందుకంటే ఆయన ద్వారా మనం దీవించబడతాం. మన వల్ల వచ్చేది యేసయ్యకు ఏది రాదు. అట్ ద సేమ్ టైం మన వల్ల ఏది కూడా పోదు. ఆయన సంపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన సమీపించడానికి తేజస్సులో వసించు వాడై ఉన్నాడు. ఆయనకి ఏది కొదువు లేదండి. ఆయన శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యం నిరంతరం ఉండనని లేఖనం చెప్తుంది. కాబట్టి మన వల్ల ఏదో వచ్చేస్తుంది అనుకొని అందువలనే ప్రభు నన్ను పిలుస్తున్నాడేమో అని అనుకుంటామేమో. గమనించాలి ఎందుకు ఆయన పిలిపిస్తున్నాడంటే, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా నీ జీవితము నా జీవితము బాగుపడుతుందని ఆయన తన్ను తను తగ్గించుకొని మనం వెతకపోయినా ఆయన మన దగ్గరకు వస్తున్నాడు. గమనించండి మనము ఆయన దగ్గరకు రాకపోయినా ఆయనే మన దగ్గరకు వస్తున్నాడు. ఈ గెరాసీనుల ప్రాంతంలోకి ఆయన వచ్చాడంట. కానీ వారు గుర్తించి యేసయ్యను స్వీకరిస్తే బాగున్ను. కానీ గమనించండి వారు విలువ లేని దానిని విలువగా ఎంచుకొని విలువైన యేసయ్యను యేసయ్యచే ఆశీర్వాదాలను వారు దూరం చేసుకున్న వారిగా ఉన్నారు. గమనించండి యేసయ్య మన వద్దకు వచ్చినా మనం యేసయ్య దగ్గరికి వెళ్ళినా ఈ యొక్క సంబంధం అనేది నాకే దీవెనకరం. యేసయ్యను ముట్టింది ఈమెలో ఉన్న లేకపోతే దాన్ని ఏమంటారు బలహీనత యేసయ్య కంటుకోలేదు. కానీ యేసయ్యలో ఉన్న ప్రభావమే ఆమెలోకి వెళ్ళింది. మళ్ళీ గమనిస్తే యేసు ప్రభు వారు బెతెస్త కోనేటి దగ్గరికి ఆయనే స్వయంగా వెళ్ళి ఆ యొక్క ఆ పక్షవాత రోగిని ముట్టుకొని లేపారు. అక్కడ మనం గమనించండి ఆ వ్యక్తే స్వస్థపడ్డాడు. కాబట్టి మనం యేసు దగ్గరికి వెళ్ళినా యేసు పిలుపు యేసు సన్నిధి మన దగ్గరికి వస్తున్నా దాంట్లో ఉన్న కారణం ఒకటే, మనమే దీవించబడాలని దేవుని ఉద్దేశం. కాబట్టి పిల్లరా ఇది దేవు గొప్ప భాగ్యముగా ఎంచండి. యేసయ్య పిలుపును యేసయ్య సన్నిధిని యేసయ్య వాక్కును యేసయ్య ఆత్మ గమనించండి ఆ యొక్క నడిపింపును ఘనతగా ఎంచి దాన్ని భాగ్యంగా ఎంచి దాన్ని మనం స్వీకరించవలసిన వారమై ఉన్నాం. అంతే తప్ప ఏదో నా వల్ల దేవునికి వస్తుందేమో అనుకుని పిలుపు వస్తుంది అనుకుని టెక్కు చేసేవారిగా మనం ఉండకూడదు, లోబడేవారిగా మనం ఉందాం. హల్లెలూయా. రెండోది యేసయ్య ఎవరిని బలవంతం చేయడండి. ఎవరిని ఆయన బలవంతం చేయడు. హల్లెలూయా. నీ ఇష్టమే. ఇగో జీవము నీ ముందు పెడుతున్నాను, మరణం కూడా నీ ముందు పెడుతున్నాను, లేకపోతే కీడు నీ ముందు పెడుతున్నాను, మేలు నీ ముందు పెడుతున్నాను, శాపము నీ ముందు పెడుతున్నాను, ఆశీర్వాదము నీ ముందు పెడుతున్నానని రెండింటిని ఆయన నీ ముందు పెడుతున్నాడు. దేన్ని కోరుకుంటావు? గెరాసీనుల వారైతే గమనించండి వాళ్ళు మేలైనది కోరుకోలేదు, కానీ సమరయులు మేలైనది కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇదనము లోకం మనకు అవకాశం ఇస్తుంది, ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదనము గమనించండి దేన్ని ఎక్కువగా నీవు దేన్ని కోరుకుంటున్నా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇదనం బ్రతిమలాడుతున్నాం, కానీ దేనికోసం బ్రతిమలాడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు బ్రతిమలాడేది నువ్వు ప్రాకులాడేది మంచిదైతే నీ జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. ఒకవేళ తెలియకుండానే చెడ్డ వాటి కొరకు గమనించండి మరి పనికిరాని వాటి కొరకు మనం పోరాడుతున్న వారమైతే మన జీవితంలో మనం మేలైన వాటిని ఎప్పటికీ మనం చూడలేము. కాబట్టి ఈ దినము యేసయ్య మన వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వాక్కు మన దగ్గరికి వచ్చింది, యేసయ్య సన్నిధి మన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ ఉత్తమమైన ఆయన సన్నిధిని మనము హత్తుకునే వారిగా ఉందాం. ఉత్తమమైన దాన్ని ఎన్నుకోండి, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోండి. గమనించండి నువ్వు ఎన్నుకునేదే నీ జీవితానికి ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మేబీ ఒక కర్రీ వండాలనుకుంటున్నాను, నాకు బాగా వండవచ్చు, నాకు చాలా బాగా వండవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ నేను మార్కెట్కి వెళ్ళిన తర్వాత
కుళ్ళిపోయిన వాటిని ఎంచుకొని వచ్చి కూరండాను అనుకోండి, నాకేమో బాగా ఉండవచ్చు, కానీ నేను ఎంచుకుని నువ్వు చెడ్డవైనప్పుడు నేను ఎంత బాగా దానిని వండగలిగిన వాడినైనా అది పాడయ్యేదిగా మారుతుంది, కానీ అది మంచిదిగా మారదు. కాబట్టి ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? గరాసీనుల వలె క్షయమైన వాటిని గమనించండి, మరి ఎన్నుకొని శ్రేష్టమైన దానిని పోగొట్టుకుంటున్నావా? సమరయుల వలె జ్ఞానం కలిగి ఈ అవకాశం మరలా రాదేమో అనుకుని యేసయ్యను గట్టిగా పట్టుకుని, అయ్యా మా దగ్గర ఉండు ప్రభువా, నాకు నీ సన్నిధి కావాలి, నీ సహాయం కావాలి, నీవే నాకు ఆధారం ప్రభువా అని ఆయన పాదాలను పట్టుకుని యేసయ్యను సేవించేవారిగా మనం ఉంటున్నామా? హల్లెలూయా. శ్రేష్టమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. మరి ఆ శ్రేష్టమైనది ఎన్నుకున్నదంట, మార్తేమో గమనించని చాలా బిజీ అయిపోయింది, విస్తారమైన పనులు పెట్టేసుకొని. మరి ఒక పక్క ఆమె కూడా దేవుని పనిలోనే ఉంది, కానీ గమనించండి ఆమె కంటే శ్రేష్టమైనది మరియా ఎంచుకున్నది. దేవునికి స్తోత్రం. అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదని ప్రభువు చెప్తున్నారు. ఈ ధనము దేవునిలోనే ఉన్నాం కాదనట్లేదు. ఏమండి, మార్త దేవుని ఏసై కొరకే ప్రయాసపడుతుంది, మరియ కూడా ఏసైతోనే ఉంది, కానీ ఆమె అడిగింది కాబట్టే. ఏం చెప్పవా మా చెల్లికి, నేనంత శ్రమ పడుతుంటే ఆమె ఏమో ధీమాగా కూర్చొని మాటలు వింటుంది అని అడిగింది కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఇగో మార్త నీతో పోల్చుకుంటే ఈమె శ్రేష్టమైనది ఎంచుకున్నది. దినము మరి ఎంచుకునే విషయంలో, బ్రతిమలాడుకునే విషయంలో, ప్రాకులాట పడే విషయంలో మనము ఏటిని ఎంచుకుంటున్నాం, వేటి కొరకు మనము ప్రయాసపడుతున్నామో ఒకసారి మనం మరి ఆలోచన కలిగి గమనించండి. ఒకవేళ దేవుని సన్నిధిని వద్దకు వస్తున్నప్పుడు, దేవుని వాక్కుని వద్దకు వస్తున్నప్పుడు దయచేసి దానిని దూరం చేసుకోవద్దు. మీరు దూరం చేసుకున్నారు. గ్రుడ్డివాడు చాలా తెలివైన వాడండి. దావీదు కుమారుడ నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడ నన్ను దాటిపోవద్దయ్యా. ఎందుకంటే అక్కడ మనం గమనిస్తే యేసు ఒక్కడే రాలేదు, యేసుతో పాటు వందల వేల మంది జనాభా వస్తున్నారు. ఆ శబ్దం విని అడుగుతున్నాడు ఇక్కడ ఏమవుతుందంటే, నజరేయుడు యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? గుడ్డివాడు కాబట్టి వాడి పనేంటి? భిక్షం ఎత్తుకోవడం. సో ఇంతమంది ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు కాబట్టి దీన్నే మంచి అవకాశంగా చేసుకొని తన సంచి మరింత చాపి అడుక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. వాడికి తెలుసు ఈ సమయంలో ఈ ధనము కన్నా యేసే నాకు ప్రాముఖ్యం, నా జీవితాన్ని కట్టేవాడు, నన్ను బాగు చేసేవాడు, నన్ను నూతన సృష్టిగా మార్చేవాడు, నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చేవాడు యేసు అని ఎరిగి అడుక్కోవడం, డబ్బును సంపాదించుకోవడం, పైసలు సమకూర్చుకోవడం చేయలేదు. కానీ యేసయ్య నన్ను దాటిపోవద్దయ్యా అని బ్రతిమలాడాడు. యేసుకి తనను తాను అప్పజెప్పుకున్నాడు. గమనించండి, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంతమంది మరి సహాయం చేసినా పొందలేని కార్యము చూపు యేసు వలన పొందగలిగాడు. సో ఈ దినము ఒకటే, దేని కొరకు నువ్వు బ్రతిమలాడుతున్నావు? మంచిది అని అనుకున్నప్పుడు ఒక గంట ఎక్కువసేపు గడిపి మనము మోకరెళ్ళి ప్రార్థన చేయడం చాలా అవసరం, మరి కనిపెట్టడం చాలా అవసరం. మోసే యెహోవాను బ్రతిమలాడుకుంటున్నాడయ్యా, ఈ ఇశ్రాయేల్ ప్రజలను నీవు అరణ్యంలో మరి చంపొద్దు. దేవుడు తీసుకున్న నిర్ణయం కూడా మోసే బ్రతిమలాడడంతో దేవుడు మార్చుకున్నాడండి. బ్రతిమలాడడం కొన్ని సందర్భాల్లో అంత అవసరం. హల్లెలూయ. ఇదివరకే మన జీవితంలో ఉన్న శాపం పోవడానికి మనం యేసయ్యను బ్రతిమలాడుకునే వారిగా ఉండాలి. హిస్కియా బ్రతిమలాడాడు, అయ్యా నా ఆయుష్కాలమును పొడిగించు, నన్ను బ్రతికించు అని చెప్పి. అక్కడ మనం గమనిస్తే మరి 15 సంవత్సరం ఆయుష్కాలమును అతడు పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ దినము బ్రతిమలాడండి. ప్రభు మంచి వాటి కొరకు బ్రతిమలాడండి. దేవుని సన్నిధి కొరకు బ్రతిమలాడండి. అయ్యా నన్ను దాటిపోద్దు, నా బ్రతుకును మార్చు అని ఏసే పాదాలు పట్టుకొని మనం బ్రతుకుమలాడుకునే వారిగా పొందుకునేంత వరకు ఆ ఫలమును చూచేంత వరకు ఏసై దగ్గర ఆ శ్రేష్టమైన వాటి కొరకు, ఆ మంచి వాటి కొరకు మనం బ్రతిమలాడేవారుగా మనం ఉందాం. దయచేసి యేసుని దూరం చేసుకోవద్దు. ఆల్రెడీ ఆయన మన వద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో నువ్వు బ్రతిమలాడితే ఆయన మన జీవితాల్లోకి వచ్చి నివాసం ఉండేవాడు ఉన్నాడు అంటే ముగిస్తున్నా మాటలు. జకర్యా 4:6 చూస్తే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేసేదను, నేను వచ్చి
మీ మధ్య నివాసం చేసుదను పిలవండి యేసయ్యను అయ్యా నా జీవితంలోకి ఇంకా సంపూర్ణంగా నీ సన్నిధి నాకు కావాలి ఇంకా సంపూర్ణంగా నాకు నీ సహాయం కావాలి ఎందుకంటే యేసయ్య మనతో ఉంటే మన క్షేమం యేసయ్య మనతో ఉంటే మనకు దీవెన యేసయ్య మనతో ఉంటే మనకు ఆశీర్వాదం యేసయ్య మనతో ఉంటే మనకు గమనించండి అన్ని విధములైన మరి ఆ ఘనత మనకు దక్కుతుంది ఆయనే మన తోడు ఆయనే మన నీడ ఆయనే మన అండ గమనించండి ఈ ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఉంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి అనేకులు ఆ మన ద్వారా దీవించబడినంత కృపలో దేవుడు మనల్ని నడిపిస్తాడు సరే రెండు ప్రాంతాల వారు బ్రతిమలాడుకున్నారు ఒకరేమో ఉండమని మరొకరేమో పొమ్మని ఇదన్నము మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకొని ఒకవేళ మన క్రియలు యేసయ్యను వద్దనుకున్నట్టుగా ఉన్నాయేమో దయచేసి మనల్ని మనము ఈ దినము మరి దాని ఆ విషయములు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను నాకు నీ సన్నిధి నీ కృప కావాలి నీ నడిపింపు కావాలని చెప్పి దేవుని కోరుకుందాం. మంచి వాటి కొరకు బ్రతిమలాడడం చాలా అవసరం. దేవుడు గొప్పవాడు కనుక కనికరించి కృప చూపి ఇంకా తన యొక్క ఆ కృప ద్వారా మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.